రేపటి నుంచి ప్రారంభం కానున్న గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె మందని ఎంపీఓకు సమ్మె నోటీస్ అందజేత గ్రామ పంచాయతీ సిబ్బంది న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని ఈ నెల 6 నుంచి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు కార్మిక సంఘాల జేఏసి ఆధ్వర్యంలో సమ్మెలో దిగనున్నారు ఈ రోజు మందని ఎంపీఓ ఎండి హరికి గ్రామ పంచాయతీ సిబ్బంది సమ్మె నోటీసు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న గ్రామ పంచాయతీ కార్మికులు చాలీ చాలని వేతనాలు తీసుకుంటూ ప్రభుత్వం నుండి వెట్టి చాకిరీకి గురవుతున్నారని అన్నారు గ్రామ పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు పెంచాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కారోబార్లు బిల్ కలెక్టర్లను స్పెషల్ స్టేటస్ గా గుర్తించి ఇతర పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని తదితర డిమాండ్ల సాధన కోసం రేపు అనగా జూలై 6 నుండి ప్రారంభమయ్యే రాష్ట్రవ్యాప్త సమ్మెలో మందని మండలం నుండి అన్ని గ్రామాల పంచాయతీ సిబ్బంది పాల్గొని సమ్మెను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు కాసిపేట అశోక్ సంతోష్ శ్రీధర్ నవీన్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు అనేక కాలం నుండి న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని పోరాటం జరుగుతుంది ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు గ్రామీణ వ్యవస్థలో అనేకమైన కష్టాలు ఎదుర్కొంటూ పారిశుద్ధ పని చేస్తూ రకరకాల పనులు చేస్తూ ఈరోజు గ్రామ పంచాయతీ వర్కర్స్ శ్రమదోపిడికి గురవుతున్నారు వీళ్ళు చేస్తున్న పనికి ప్రభుత్వం ఇచ్చేటువంటి వేతనం ఏ కోశాల సరిపోదు ఇప్పుడున్న పెరుగుతున్న నిత్యవ సరుకుల రేట్ల విషయంలో చూసుకున్నట్టయితే వీళ్ళకి ఇచ్చే వేతనం సరిపోదు కాబట్టి వీళ్ళకు కనీస వేతనం అమలు చేయాలి పిఎఫ్పిఎస్ఐ అమలు చేయాలి అదేవిధంగా వీళ్ళకు ప్రమాదకరంగా మారినటువంటి మల్టీపర్పస్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలి అదేవిధంగా ఇతర సమస్యలు న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలి అర్హులైనటువంటి బిల్లు కలెక్టర్ను కారోబారులను కార్యదర్శిగా జూనియర్ కార్యదర్శిగా నియమించాలని ఇక న్యాయమైన డిమాండ్ల కోసం పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది దానిలోపంగా ఈరోజు మంత్రి మండల పరిషత్తులో ఉన్నటువంటి